నిత్యం ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విజయం సాధించారు. రాజకీయంగా వారిద్దరి మధ్య ఉత్తర దక్షిణాలకున్నంత వైరుధ్యాలున్నాయి. మరి వారిరువురూ కలుసుకుంటే, ఆత్మీయంగా పలకరించుకుంటే అది ఖచ్చితంగా సంచలనమే. ఆ ఇద్దరే గుంటూరు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న స్పీకర్ కోడెల శివప్రసాద్, కాసు కృష్ణారెడ్డి. నరసరావుపేట మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాలు రాజకీయ ప్రత్యర్థులైన వీరిద్దరినీ ఒక దగ్గరికి చేర్చాయి. ఈ అపూర్వ కలయికపై జిల్లాలో అప్పుడే ఆసక్తికరమైన చర్చలు కూడా బయలుదేరాయి. ఆ విషయాలేంటో మీరే చూడండి. గుంటూరు జిల్లా నరసరావుపేటకి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానముంది. నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతి వారు రాజకీయంగా ఉన్నత స్థానాలని అధిరోహించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్ నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోడెల శివప్రసాద్, కాసు కృష్ణారెడ్డి లాంటి నేతలు ఎమ్మెల్యేలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత నరసరావుపేటలో కాంగ్రెస్ టీడీపీల మధ్య ప్రతిసారి నువ్వా నేనా అన్నట్టు పోటీ జరుగుతుంది. పౌరుషాల గడ్డ పల్నాడులో గత 30 ఏళ్లుగా కోడెల కాసు కుటుంబాల మధ్య రాజకీయ వైరం నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. ఎన్నికల పోరాటంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు విజయం సాధించారు. పార్టీ సిద్ధాంతాల పరంగా కూడా ఇద్దరిది పూర్తి వైరుధ్యాలతో కూడిన నేపథ్యం. అయితే వ్యక్తులుగా ఇద్దరూ ఎప్పుడూ తమ హుందాతనాన్ని పోగొట్టుకోలేదు. జిల్లాలోనే సీనియర్ నాయకులుగా ఉన్న వారిరువురు అరుదైన చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకునేందుకు రాజకీయాలను పక్కన పెట్టారు. ప్రజల కోసం చేసే పనిలో రాజకీయాలని పక్కన పెట్టాలన్న సంకేతాన్నిచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. భిన్న ధృవాల్లాంటి వీరి కలయికకి కారణం కూడా నరసరావుపేటే. ఎమ్మెల్యేలుగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి ఇద్దరు నేతలు ఎనలేని కృషి చేశారు. ఈ సంవత్సరం నరసరావుపేట మున్సిపాలిటీకి 100 వసంతాలు పూర్తయ్యాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని భారీగా నిర్వహించాలని స్పీకర్ కోడెల భావించారు. తాను ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట మీద ఉన్న మమకారంతో ఉత్సవాల నిర్వహణ బాధ్యతలని ఆయన తన భుజాన వేసుకున్నారు. ఈ శతాధిక ఉత్సవాలని పార్టీలకి రాజకీయాలకి అతీతంగా నిర్వహించాలని అందరినీ భాగస్వాములను చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కాసు కృష్ణారెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికని అందజేశారు. కృష్ణారెడ్డి సైతం కోడెలని సాదరంగా ఆహ్వానించి తన హుందాతనాన్ని చాటుకున్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నా వ్యక్తులుగా సఖ్యతగా ఉండవచ్చని ఇద్దరు నేతలు నిరూపించారు. ఇక ఈ అపూర్వ కలయికపై జిల్లా వ్యాప్తంగా అప్పుడే రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ఇటీవలే నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్ టీడీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న కాసు కృష్ణారెడ్డి లాంటి నేతని పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని కొందరు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కాసు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు మహేష్ పార్టీకి బలం చేకూర్చుతాడన్న భావన కూడా వ్యక్తమవుతోంది. అయితే కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న కాసు కృష్ణారెడ్డి పార్టీ మారే అవకాశాలు తక్కువేనని అంటున్నారు మరికొందరు. ఆయన పార్టీ మారకున్నా తన కుమారుడు మహేష్ కి రాజకీయంగా మంచి భవిష్యత్తునివ్వాలంటే ఆయన్నైనా టీడీపీలోకి పంపుతారన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. కోడెల కాసుల భేటీ నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకునే అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ఏపీలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో కాసు కుటుంబం సైకిలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు జిల్లా రాజకీయ నాయకులు. మారిషస్ తొలి మహిళా అధ్యక్షురాలు బీబీ అమీనా గురీబ్ ఫకీం